if two lines intersect each other, then vertically opposite angles are equal. So draw the two lines AB and CD. Now let us say AB and CD be the two lines. Write down AB and CD. AB and CD be two lines. Be two lines intersecting at O. Intersecting at O. Intersecting at O. Intersecting at O. And they lead to form two pairs of vertically opposite angles. They lead to two pairs of vertically opposite angles. And these two lines. And these two lines form vertically opposite angles. Vertically opposite angles. Okay. And we need to prove angle AOC equal to what are the vertically opposite angles we are getting here? చెప్పండి, ఏంటి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ మనకు వస్తున్నాయి ఇక్కడ? యాంగిల్ ఏ ఓసి దిస్ వన్ అండ్ దిస్ ఈస్ బిఓడి ఆర్ డిఓబి. వాట్ ఆర్ దోస్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్? యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్స్ బిఓడి. సిమిలర్లీ వన్ మోర్ పేర్ ఆఫ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో వీ హ్యావ్. వాట్ ఆర్ దోస్? సో బిఓసి and AOD. What are those? AOD and BOC. AOD and BOC. These are the pair of vertically opposite angles. Okay, in the question, we have already said that if two lines intersect each other, then the vertical opposite angles are equal. Manamo, vertical opposite angles equal on the angle prove chayali. Write down to prove. So what you have to prove now? To prove. Write down to prove vertically opposite angles are equal. And AV equal and jupichal manam. Angle AV equal and jupichal. Angle AOC equal to angle BOD and prove chayali. Alage angle AOD equal to angle BOC and prove chayali. Okay. Now you see, all of you observe this diagram. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ప్రూఫ్. రైట్ ఆన్ ద ప్రూఫ్. ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైనా ఒక రే తీసుకుంటున్నాను. కన్సిడర్ దిస్ ఇస్ ద సిడి రే. సో దీని నుంచి ఒక ఓఏ రే అనేది ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఫామ్ అయిన యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈ యాంగిల్స్ని ఏమంటారు చెప్పండి? వాట్ ఆర్ దీస్ యాంగిల్స్? ఇలా ఇలా వచ్చిన ఫామ్ అయిన యాంగిల్ ఒక లైన్ పైన, ఒక స్ట్రేట్ లైన్ పైన ఫామ్ అవుతుంది. అప్పుడు అలా ఫామ్ అయిన యాంగిల్స్ ని ఏమనాలి? లీనియర్ పేర్ యాంగిల్స్ అని అంటారు. ఓకే, ద సమ్ ఆఫ్ లీనియర్ పేర్ యాంగిల్ ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees. మీన్స్ యర్ యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ AOD ఈక్వల్ టు 180 degrees. రైట్ డౌన్. సో యర్ రైట్ డౌన్ నౌ Ray OA stands on the line CD. So can I write now angle AOC plus angle AOD equal to 180? So why it is 180? Therefore we can write like this: angle AOC plus యాంగిల్, వాట్ ఈస్ దాట్? ఏఓసి ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ యాంగిల్ ఏఓడి ఫామ్ అయింది. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees. ఎస్ అన్ నో? ఎందుకు అంటే లీనియర్ పేర్ యాక్సియమ్. లీనియర్ పేర్ యాక్సియమ్. లెట్ అస్ సే దిస్ ఈస్ ఈక్వేషన్ 1.
ఓకే, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు 180. కెన్ ఐ రైట్ నౌ యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఈక్వల్ టు 180? రాయచ్చా? యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఈక్వల్ టు 180 కెన్ ఐ రైట్? మళ్ళీ ఒకసారి చూడండి, యాంగిల్ ఏఓడి ప్లస్ బిఓడి ఏ స్ట్రెయిట్ లైన్ పైన ఉన్నాయని చెప్తారా? ఏబి పైన ఉంది. సరే, ఇంకొక సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్ రాద్దాం. ఇంకొక సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్, నేను ఏబి అనే స్ట్రెయిట్ లైన్ తీసుకున్నాను, రైట్? అండ్ దిస్ ఓడి ఇస్ ద రే అండ్ విచ్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్స్ హియర్ అండ్ ది సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వి కాల్డ్ యాజ్ లీనియర్ పేర్ యాంగిల్స్. ద సమ్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఈక్వల్ హౌ మచ్? 180 degrees. కెన్ ఐ రైట్ లైక్ దట్? యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఇస్ 180 degrees. ఓకే, సో నౌ ఫర్ దిస్ సేమ్ డైలాగ్ యూ రైట్ హియర్. నౌ రే, విచ్ రే ఈస్ స్టాండింగ్ ఆన్ ద లైన్ ఏబి? What is the ray that's standing on the line AB? OD line standing on the ray AB. Now ray OD standing on the line stands on the line, same dialogue right here, stands on the line. A line paina undi adi, AB line paina undi, stands on the line AB. సో ఏబీ పైన ఫామ్ అయ్యే యాంగిల్స్ ఏమున్నాయి ఇప్పుడు? యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి. కెన్ ఐ రైట్ లైక్ దట్? యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఈక్వల్ టు 180 degrees. సేమ్, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లీనియర్ పేర్ యాక్సియమ్. లీనియర్ పేర్ యాక్సియమ్ ఈక్వేషన్ నెంబర్ 2. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్ ఆర్ నో? ఓకే, సో దిస్ ఇంప్లైస్ దాట్, ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 and 2, అండ్ దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 1 and 2, సో బోత్ ఆర్ ఈక్వల్ టు 180. ఆర్ ఇఫ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, ఇఫ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, దే బికమ్ ఈక్వల్. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఫ్రమ్ యూక్లిడ్స్ యాక్సియమ్ నెంబర్ 3 వి నో దట్ ఏవైనా థింగ్స్ ఒకదానికి ఈక్వల్ అయ్యాయంటే అవి ఒకదానికొకటి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయంటే, ఈ రెండు కూడా 180కి ఈక్వల్గా ఉన్నాయిగా, ఇది కూడా 180కి ఈక్వల్గా ఉంది అండ్ ఇది కూడా 180 ఈక్వల్గా ఉంది. అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్, ఇక్కడ సేమ్ థింగ్ ఏంటి? 180 degrees. సో రెండు కూడా 180 degrees ఈక్వల్ అయితే దెన్ దిస్ బోత్ పేర్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, సో అకార్డింగ్ టు యూక్లిడ్స్ యాక్సియమ్, యూక్లిడ్స్ యాక్సియమ్ వి కెన్ సే దట్ ఫ్రమ్ 1 and 2, కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఫ్రమ్ 1 and 2, కెన్ ఐ రైట్ లైక్ దిస్? యాంగిల్ ఏఓసి ఈస్ ఈక్వల్ టు, సారీ, యాంగిల్ ఏఓసి ప్లస్ వాట్ ఈస్ దట్ ఫస్ట్ ఫ్రమ్ 1 and 2, వాట్ వీ హ్యావ్ హియర్? ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2, వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1 వీ హ్యావ్? యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి. ఓకే, నౌ రైట్ డౌన్ లైక్ దిస్, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి విచ్ ఈస్ ఈక్వల్ టు, వాట్ ఈస్ దేర్ హియర్? యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి. ఎందుకు అంటే హియర్ యూ రైట్ ద థియరమ్, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్. ఆ సేమ్ థింగ్ ఏంటి ఇక్కడ? రెండు కూడా 180కి ఈక్వల్ అవుతాయి, అవి ఒకదానికొకటి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. దిస్ ఈస్ ద యూక్లిడ్స్ థియరమ్. చాలాసార్లు ఇది యూజ్ అవుతుంది మనకి, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. నా దీస్ టూ సెట్ ఆఫ్ పేర్స్ ఆర్ ఈక్వల్ టు 180, మీన్స్ దీస్ టూ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, సో దట్ మీన్స్ యూర్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి. ఐ యూ అబ్జర్వ్ ఈస్ దర్ ఎనీ సేమ్ థింగ్స్ ఆర్ దేర్ హియర్? ఏఓడి ఈస్ దేర్ అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ఏఓడి. కెన్ ఐ క్యాన్సల్ ఏఓడి అండ్ ఏఓడి? ఎస్ ఆర్ నో? దిస్ ఏఓడి ఏఓడి అండ్
cancer. Okay, can I write now angle AOC equal to angle BOD? Now you see these two angles are vertically opposite angles are not. Yes, yes or no? So we proved angle AOC equal to angle BOD. Similarly, can I prove angle AOD equal to angle BOC? Yes or no? Similarly, we can prove angle AOD equal to angle BOC. Right? So ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాము. సిమిలర్లీ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ దాట్ రైట్ సిమిలర్లీ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ దాట్ సిమిలర్లీ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ దాట్ నెక్స్ట్ ఏముంది ఇంకా యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి కూడా అలాగే మనం ప్రూవ్ చేయొచ్చు. యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఓకే, యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి కూడా అలాగే మనం ప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ థియరమ్ నెంబర్ 6.1. ఇది క్లియర్ ఎవ్రీవన్? ఎవ్రీబడి లుక్ ఎట్ యువర్ లైన్స్ ఏబి అండ్ సిడి. లెట్ అస్ సే దిస్ ఈజ్ సిడి లైన్ అండ్ దిస్ ఈజ్ ద ఏబి లైన్. ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి చెప్పండి? అండ్ దీస్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. ఓకే, లెట్ అస్ సే దిస్ ఈజ్ ఏబి లైన్. దిస్ ఈజ్ అ లైన్ ఏబి అండ్ దిస్ ఈజ్ అ లైన్ సిడి. దే ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. నౌ యు సీ అండ్ హియర్ వి హ్యావ్ సమ్ పేర్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఎస్ ఆర్ నో? దీస్ టూ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్? ఓకే, అండ్ దే గివెన్ దట్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓ ఈక్వల్ టు 70. సో ఇన్ వన్ మోర్ రే ఆల్సో దేర్ హియర్. వట్ ఈస్ దట్ రే? దట్ ఈస్ ఓఈ రే. వట్ ఈస్ ద రే? ఇట్ ఈస్ ఓఈ రే. సో దిస్ ఈస్ ద రే. సో గివ్ ద నేమ్ టు దిస్ రే, దట్ ఈస్ ఓఈ రే. ఓకే, ఇప్పుడు చెప్పండి ద కాంబినేషన్ ఆఫ్ ఏఓసి అండ్ బిఓఈ. దే గివెన్ దట్ ఏఓసి ప్లస్ బిఓఈ, ఇది ప్లస్ ఇది ఎంత ఇచ్చారంట? ఏఓసి ప్లస్ బిఓఈ, ద వాల్యూ ఆఫ్ ఏఓసి ప్లస్ బిఓఈ దే గివెన్ 70 degrees. అండ్ యాంగిల్ బిఓడి వాల్యూ దే గివెన్ హియర్ 40 degrees. ఓకే, 40 degrees. దెన్ ఫైండ్ ద యాంగిల్ బిఓఈ అండ్ రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓఈ. ఓకే, సో ఏవేవి ఫైండ్ అవుట్ చేయాలో అది పింక్ కలర్లో ఇండికేట్ చేస్తాను. యాంగిల్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? యాంగిల్ బిఓఈ ఫైండ్ అవుట్ చేయాలి. So this is a BOE and these angles we need to find out BOE and we need to find out the COE. COE means this side, reflex angle. Ulta this called reflex angle. Okay, so e angle find out jalante. First one may angle find out jali. Normal angle find out jali. Okay, so a pink color lo na angles manam find out jali. Now you see, everyone please look at here. Lines AB and CD intersect at O. ఎప్పుడైతే ఏబిసిడి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి. ఎస్ఆర్ నో? ఏవేవి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ చెప్తారు ఇక్కడ? సో దీస్ టూ, దీస్ రెడ్ కలర్ లైన్, రెడ్ కలర్ మార్క్డ్ యాంగిల్స్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఆల్రెడీ దే గివెన్ బిఓడి వాల్యూస్ హౌ మచ్? 40. అప్పుడు ఇది 40 అయింది అనుకో, ఇది కూడా ఎంత అవుద్ది? 40. ఇది ఎంత అవుద్ది? 40 అవుద్ది. ఆల్రెడీ రెండు కాంబినేషన్, ఆ రెండు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత ఇచ్చారంటే 70 degrees ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏది ఉంది? యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ. ఈ రెండు కాంబినేషన్లో మనకి వాల్యూ ఎంత వచ్చింది? 70 degrees. 70 degrees అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది చెప్పండి? 40 పోతే 70లో ఇది ఎంత ఉంటుంది రిమైనింగ్? 30 ఉంటుంది. ఓకే, 40 + 30 ఎంత అయింది? 70. ఇదంతా రాయాలి, జస్ట్ మీకు ఒక అవుట్లైన్ చెప్తున్నా. మరి ఇది ఇదంతా కూడా ఒకటే స్ట్రెయిట్ యాంగిల్, స్ట్రెయిట్ లైన్ పైన యాంగిల్స్ ఫామ్ చేస్తున్నాయి. ఇది 40 and 30, ఇవన్నీ కూడా ఒకటే స్ట్రెయిట్ లైన్ పైన ఉన్నాయి. ఏబి అనే స్ట్రెయిట్ లైన్ పైన ఈ టోటల్ యాంగిల్స్ ఉన్నాయి. అవునా? ఈ టోటల్ యాంగిల్స్ ఏ స్ట్రెయిట్ లైన్ పైన ఉన్నాయి? ఏబి అనే స్ట్రెయిట్ లైన్ పైన ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ 40 + 30 = 70. స్ట్రెయిట్ లైన్ యాంగిల్ ఇస్ హౌ మచ్? 180. టోటల్ యాంగిల్ 180, అందులో ఆల్రెడీ 70 తెలిసింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? సిఓఈ ఎంత ఉంటుంది? 110. రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటంటే ఇది 110 అయితే ఇది ఎంత ఉంటుంది మరి? ఈ యాంగిల్ 360 - 110. ఎంత అది? 360 - 110.
ఎంత 250. సో ఈ రకంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇదంతా స్టెప్ వైజ్ ఎలా రాయాలో చెప్తాను నేను ఇప్పుడు. ఓకే, సో స్టెప్ వైజ్గా రాసేద్దాం ఇదంతా కూడా. నా యు సీ ఎవ్రీ వన్ లుక్ ఎట్ యువర్ సో నా యు సీ దిస్ ఈజ్ అ ఏబీ అండ్ సిడి లైన్స్. దీస్ టు ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఓ, అండ్ ఆల్రెడీ ఇన్ ద క్వశ్చన్ దే గివెన్ దట్ యాంగిల్ బిఓడి వాల్యూ ఈజ్ హౌ మచ్? 40 degrees. అండ్ దిస్ ఈజ్ అ వాల్యూ 40 degrees. ఓకే, అండ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ. వేర్ ఈజ్ యాంగిల్ ఏఓసి? యాంగిల్ ఏఓసి ఈజ్ దిస్ వన్. ఓకే, ఏఓసి యాంగిల్ ఏఓసి, ఏఓసి యాంగిల్ ఏఓసి ఈజ్ దిస్ వన్. ఏఓసి ఇది ఎంత ఇచ్చారు? యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓడి. విచ్ వన్ ఈజ్ యాంగిల్ బిఓడి? బిఓఈ, సారీ, దిస్ ఇస్ బిఓఈ. సో ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈ రెండు కలిపితే ఎంత ఇచ్చారు? 70 degrees ఇచ్చారు. ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ కలిపితే 70 degrees ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, రైట్? సో నౌ యు సీ ఫస్ట్ పాయింట్ ఎలా రాద్దాం అంటే ఏబి అండ్ సిడి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి చెప్పండి. ఏబి అండ్ సిడి లైన్స్, ఏబి అండ్ సిడి లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. అప్పుడు ఏవి ఫామ్ అయిన వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ బిఓడి అండ్ యాంగిల్ ఏఓసి. అండ్ దీస్ టు ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? వై ఇట్ ఈస్ ఈక్వల్? ఎందుకు అవి ఈక్వల్? యాంగిల్ ఏఓసి అనేది యాంగిల్ బిఓడికి ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఎందుకు చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్? సో అక్కడ రీజన్ కూడా రాయాలి, ఎందుకంటే దీస్ ఆర్ ద వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఆల్రెడీ ద క్వశ్చన్ దే గివెన్ దట్ యాంగిల్ బిఓడి వాల్యూ. హౌ మచ్? యాంగిల్ బిఓడి వాల్యూ దే గివెన్ హియర్ 40 degrees. సో సిమిలర్లీ యూ రైట్ హియర్ యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు బిఓడి వాల్యూ. ఇక్కడ వేసేస్తున్నా యాంగిల్ బిఓడి వాల్యూ ఇస్ హౌ మచ్? 40 degrees. సో ఇట్ ఈస్ గివెన్, సో ఇట్ ఈస్ గివెన్ యాంగిల్ బిఓడి వాల్యూ ఇస్ హౌ మచ్? 40 degrees. దెన్ యాంగిల్ ఏఓసి కూడా ఏమవుతుంది అప్పుడు? యాంగిల్ ఏఓసి వాల్యూ ఏమైంది ఇక్కడ? 40 degrees. ఓకే, యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 40 అయింది. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైనల్గా బిఓఈ అండ్ సిఓఈ. ఓకే, సో ఇప్పుడు బిఓఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. ఈ బిఓఈ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, బిఓఈ. ఓకే, అండ్ క్వశ్చన్లో ఏమిచ్చారు? యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ వాల్యూ ఇస్ హౌ మచ్? 70 degrees. ఓకే, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈక్వల్ టు 70. సో ఎందుకు ఇలా రాసామంటే ఇది ఫ్రమ్ క్వశ్చన్, దిస్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ వి గాట్ ద యాంగిల్ ఏఓసి వాల్యూ ఇస్ హౌ మచ్? యాంగిల్ ఏఓసి వాల్యూ ఇస్ 40 degrees. హియర్ ఏఓసి వాల్యూ యూ జస్ట్ రిప్లేస్ విత్ 40 degrees. ఓకే, ఏఓసి జస్ట్ యూ రిప్లేస్ విత్ 40 degrees. ఏఓసిని 40 degrees తో రిప్లేస్ చేయండి. ఓకే, సో ఏఓసి ఇప్పుడు 40 degrees అయింది కదా. సో ఇప్పుడు చెప్పండి యాంగిల్ ఏఓసి వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఓసి? ఏఓసి వాల్యూ వి గాట్ హియర్ హౌ మచ్? 40 degrees. సో ఏఓసి ప్లస్ లో 40 పెట్టండి. 40 ప్లస్ యాంగిల్ బిఓఈ ఈక్వల్ టు 70 degrees. దెన్ యాంగిల్ బిఓఈ ఏమవుతుంది చెప్పండి అప్పుడు? 70 - 40, విచ్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 30 degrees. ఇప్పుడు చూడండి రెండిట్ కాంబినేషన్, 40 + 30 మనకి ఎంత రావాలి? 70. ఇది ఎంత వచ్చింది ఇప్పుడు? 40 degrees + 30 degrees హౌ మచ్? 70. ఓకే, సో వీ ఫైండ్ అవుట్ యాంగిల్ బిఓఈ. ఇన్ ద క్వశ్చన్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ బిఓఈ, టు ఫైండ్ ద బిఓఈ. ఓకే, దిస్ ఈస్ అ వన్ ఆన్సర్ యాంగిల్ బిఓఈ. వి గాట్ హియర్ హౌ మచ్? 30 degrees. ఓకే, 30 degrees, రైట్? సిమిలర్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ సిఓఈ. బిఫోర్ ఫైండింగ్ ద సిఓఈ, నౌ యు సీ దిస్ ఈస్ ద సిఓఈ. ఎస్ ఆర్ నో? సిఓఈ ఇలా ఉందా లేదా? సిఓఈ ఇలా ఉంది. ఈ మధ్యలో యాంగిల్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి సిఓఈ. ఆ తర్వాత రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? 360 - దిస్ యాంగిల్. ఇది తీటా అనుకుంటే ఇది ఏమవుతుంది అప్పుడు? 360 - θ అంటే. ఓకే, సపోజ్ లెటర్ సే దిస్ ఇస్ యాంగిల్ సిఓఈని, సిఓఈ అనే రాద్దాం, యాంగిల్ సిఓఈ అనే రాద్దాం, నో ప్రాబ్లం.
రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓ ఏమో 360 మైనస్ తీటా అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఏబీ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే, ఇప్పుడు చూడండి, ఏఓసి ప్లస్ సిఓఈ ప్లస్ బిఓఈ ఈ మూడు యాంగిల్స్ నేను యాడ్ చేస్తున్నా. ఏవేవి యాంగిల్స్ యాడ్ చేస్తున్నా చెప్పండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్ట్రెయిట్ లైన్ యాంగిల్స్ ఇవి ఏవేవి, యాంగిల్ ఏఓసి ఒకటి, ఇంకొకటి ఏంటి, యాంగిల్ సిఓఈ సిఓఈ, ఓకే. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఏంటి, యాంగిల్ బిఓఈ. ఇవన్నీ కూడా ఏంటి, స్ట్రెయిట్ యాంగిల్స్. ఇవన్నీ కూడా స్ట్రెయిట్ యాంగిల్స్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ పైన చేసే యాంగిల్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. అర్థమవుతుందా, స్ట్రెయిట్ యాంగిల్ ఈ దేనిపైన స్ట్రెయిట్ యాంగిల్స్ అవన్నీ కూడా, ఏబి అనే లైన్ పైన అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యాంగిల్స్ అన్ని ఏబి అనే లైన్ పైన ఉన్నాయి. టోటల్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది, ఇది 180 డిగ్రీస్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఇది 40 తెలుసు, ఇది 30-70 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, రిమైనింగ్ 110 వస్తుంది, ఓకేనా. దాని వీరా వాల్యూ 110 వచ్చిందంటే 360 మైనస్ 110 రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓఈ వస్తుంది. ఓకే, నా యూ రైట్ డౌన్ యువర్ యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ మొత్తం ఏమని రాయొచ్చు, ఏమని రాయొచ్చు, 180 డిగ్రీస్. ఎందుకు 180 డిగ్రీస్, లీనియర్ పేర్ అనొచ్చా, లీనియర్ పేర్ అంటే అంటే ఓన్లీ ఒండ్రీనే ఉండాలి, స్ట్రెయిట్ యాంగిల్ అని అన్నాను, స్ట్రెయిట్ యాంగిల్ ఆర్ లీనియర్ పేర్ కూడా అనొచ్చు. అంటే స్ట్రెయిట్ లైన్ పైన చేసే యాంగిల్. ఓకే, ఆల్రెడీ యూ నో దట్ ద యాంగిల్ ఏఓసి వాల్యూ హౌ మచ్ ఇయర్, యాంగిల్ ఏఓసి వాల్యూ ఇస్ హౌ మచ్, 40 డిగ్రీస్. యాంగిల్ సిఓఈ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో యాంగిల్ బిఓఈ వాల్యూ ఇస్ హౌ మచ్, యాంగిల్ బిఓఈ వాల్యూ ఇస్ 30 డిగ్రీస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 180. 40 + 30 ఈస్ హౌ మచ్, 40 + 30 = 70. ఓకే, రైట్ ఆన్ యూ, 40 + 30 ఈస్ హౌ మచ్, 70 + యాంగిల్ సిఓఈ ఈక్వల్ టు 180. దెన్ యాంగిల్ సిఓఈ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి, యాంగిల్ సిఓఈ ఈక్వల్ టు 180 మైనస్ 70, హౌ మచ్ ఇట్ ఈస్, 110. యాంగిల్ సిఓఈ వాల్యూ వీ గాట్ హియర్ 110. ఎంత వచ్చింది యాంగిల్ సిఓఈ వాల్యూ, 110 వచ్చింది. మరి ఇది 110 అయితే మరి ఇదేమవుతుంది, రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ 360 మైనస్ 110 ఎంత, 250 డిగ్రీస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ దిస్ యాంగిల్ వీ కెన్ రైట్ యాజ్ రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓఏ యూ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓఈ ఫార్ములా ఏంటి, 360 మైనస్ తీటా. ఓకే, 360 మైనస్ ఆఫ్ యాంగిల్ సిఓఈ హౌ మచ్ ఇట్ ఈస్, 360 డిగ్రీస్ మైనస్ యాంగిల్ సిఓఈ. చెప్పండి యాంగిల్ సిఓఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 110. 360 మైనస్ 110 ఈస్ హౌ మచ్, 250 డిగ్రీస్. సో దేర్ ఫోర్ యాంగిల్ సిఓఈ ఈక్వల్ టు 250 డిగ్రీస్. ఓకే, put it in the box, angle COE equal to 250 degrees, not the angle COE, reflex of angle COE equal to 250 degrees, okay. Here lines XY and MN intersect at O, if angle POY equal to 90 degrees and A is to be equal to 2:3, find the value of C, angle C value manam find out chali. అక్కడ ఆల్రెడీ ఇచ్చారు మనకి, ఏమి ఇచ్చారంటే యాంగిల్ పిఓవై ఇస్ 90 డిగ్రీస్. చూడండి ఇదేంటి మొత్తం లీనియర్, 180 కదా, అందులో ఇది 90 అయితే రిమైనింగ్ ఇది ఎంత ఉంటుంది, 90 కదా. ఎస్ ఆర్ నో? ఈ టోటల్ 180 కదా, అందులో పిఓవై వాల్యూ ఎంత ఇచ్చారు, 90, అయితే ఈ ఇటు సైడ్ వాల్యూ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది, ఓకేనా. సో లెట్ అస్ సే లైక్ దిస్, ఎక్స్వై ఇస్ ఎ స్ట్రెయిట్ లైన్, రైట్, రైట్ ఆన్ లైక్ దిస్, ఎక్స్వై ఈజ్ ఏ స్ట్రెయిట్ లైన్,
like that you write like this. OP ray stands on straight line XY, like that, write like that. OP ray OP and OP plus and OM, OM కూడా ఉన్నాయి కదా, OP, OM and OP ray stands on line XY. Then now you see angle A plus angle B plus angle POY total ఏమవుతుంది చెప్పండి నాకు, ఈక్వల్ టు 180. ఎందుకు 180 అంటే ఏం చెప్పాలి? ఎస్ సే దిస్ ఇస్ రైట్ హియర్ లీనియర్ పేర్ యాక్సియమ్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ పిఓవై ఈక్వల్ టు 180. సో బిఫోర్ దట్ దే హావ్ గివెన్ ఏజ్ టు బి ఇస్ హౌ మచ్, ఏజ్ టు బి దే గివెన్ 2:3. లెట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 2x, యాంగిల్ బి ఈక్వల్ టు 3x. ఓకే, పుట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో అబోవ్ ఈక్వేషన్లో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ ఏ వాల్యూ ఎంత? 2x. యాంగిల్ బి వాల్యూ 3x. అండ్ దే గివెన్ యాంగిల్ పిఓవై వాల్యూస్ హౌ మచ్? 90 degrees. ఓకే, అండ్ ఇక్కడ ఏమిచ్చారు? యాంగిల్ పిఓవై వాల్యూ ఎంత చెప్పండి? యాంగిల్ పిఓ వాల్యూ 90 degrees. దిస్ ఈస్ గివెన్. ఆల్ దీస్ వాల్యూస్ యూ పుట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్, దెన్ యూ విల్ గెట్ ద x వాల్యూ. ఓకే, సో 2x ప్లస్ 3x ఇస్ హౌ మచ్? 2x ప్లస్ 3x ఇస్ 5x. 90 యూ టేక్ ఇట్ దట్ సైడ్. 180 మైనస్ 90 అంటే ఎంత? 180 మైనస్ 90 అంటే 90. 5x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 5x ఈక్వల్ టు 90. దెన్ x ఈక్వల్ టు 90/5. హౌ మచ్ ద 90/5 వాల్యూ ఇస్? 90/5 వాల్యూ ఎంత వస్తుంది? ఎస్ 90/5. హౌ మచ్ ఇట్ ఇస్? 5 × 5 = 40 వస్తుంది, 18. సో x వాల్యూ ఇస్ 18. ఇఫ్ x వాల్యూ ఇస్ 18, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ? యాంగిల్ ఏని ఏమనుకున్నాం ఇక్కడ? 2x. 2x అంటే ఏంటి? 2 × 18. హౌ మచ్ ఇట్ ఇస్? యాంగిల్ ఏ వాల్యూ ఇస్ 36 degrees. వాట్ ఈస్ యాంగిల్ ఏ వాల్యూ? యాంగిల్ ఏ వాల్యూ 36 degrees వచ్చింది. అలాగే యాంగిల్ బి వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 3x. 3 × 18. హౌ మచ్ ఇట్ ఇస్? రెండింటిని యాడ్ చేయండి, 90కి ఈక్వల్ అవ్వాలి, అవుతున్నా 54. ఓకే, కెన్ యూ ఫైండ్ దిస్ యాంగిల్ నౌ? హౌ విల్ యూ ఫైండ్ దిస్ యాంగిల్? ఎస్, 54 అండ్ దిస్ వన్, ఇట్ విల్ ఫార్మ్ ద లీనియర్ పేర్. ఆర్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్. నౌ యు సీ ఎవ్రీవన్ ప్లీజ్, దీన్ని 2 ways మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి లీనియర్ పేర్ నుంచి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ నుంచి అయినా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎవ్రీవన్ ప్లీజ్ లుక్ ఎట్ యువర్. సో దీస్ 2 lines ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, అంటే ఇక్కడ నేను గీసాను చూడండి, ఎక్స్వై అండ్ ఓఎం, చూడండి ఎక్స్వై అండ్ ఎంఎన్, ఈ 2 lines ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నా? ఎస్ఆర్ నో, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, రైట్? సో అప్పుడు ఈ లైన్ ఇది ఎంత, ఈ వాల్యూ ఎంత? ఇక్కడ ఈ వాల్యూ అనేది కాంబినేషన్ ఆఫ్ 36 ప్లస్ 90, అంటే ఇక్కడ ఇంకొక లైన్ ఇలా ఉంది కదా, ఇంకో లైన్ ఇలా ఉంది కదా. సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత వచ్చింది మనకి? 36. ఇదెంత? 90. 36 ప్లస్ 90 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 126. ఇది 126 అనే అయినప్పుడు దానికి ఆపోజిట్గా ఉన్న వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఎంత ఏమవుతుంది? 126 అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందని నేను చెప్పేది? సో రైట్ ఆన్ దట్ పాయింట్. సో అట్లయినా చేయొచ్చు, లేదంటే లీనియర్ పేర్ ఇది 180 degrees తీసుకొని అయినా చేయొచ్చు, మీ ఇష్టం. ఎలా అయినా చేద్దాం. ఎలా చేద్దాం? లీనియర్ పేర్ తీసుకొని చేస్తే ఇదేమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఎన్ ప్లైన్ పైన ఇక్కడ నేను రే గీస్తున్నాను చూడండి, ఇక్కడ ఇది ఎంత టోటల్? 180. 180లోకి వెళ్ళి 54 తీసేశారు అనుకోండి,
ఎంత వస్తుంది? 126. సో అలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. సో యూ టేక్ ఎంఎన్ యాజ్ ఎ స్ట్రేట్ లైన్, ఓకే, ఎంఎన్ యాజ్ ఎ స్ట్రేట్ లైన్ అండ్ ఓఎక్స్ ఆర్ ద రే. ఓఎక్స్ రే స్టాండ్స్ ఆన్ ద లైన్ ఎంఎన్, రైట్? ఇట్లానే చేద్దాం, ఇది ఇక తొందరగా వస్తుంది. ఏదది? సో వాట్ ఈస్ ద రే? ఇట్ ఈస్ ఎంఎన్ లైన్ పైన ఓఎక్స్ స్టాండ్ అయ్యి ఉంటుంది, ఓకే. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గీస్తున్నా కలర్లు, ఇది ఎంఎన్ లైన్, అవునా? దీనిపైన ఓఎక్స్ అనే రే ఇలా ఉంది, అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఈ యాంగిల్ ఏమవుతుంది? లీనియర్ పేర్ యాంగిల్ అవుతుంది, లీనియర్ పేర్ 180 అవుతుంది. సో ఆల్రెడీ ఇది 54 అని మీకు తెలుసు. 180 మైనస్ 54 ఎంత వస్తుంది ఇక్కడ? 180 మైనస్ 54, ఇది కూడా మీకు ఎంత వస్తుంది? 126 వస్తుంది. అంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అది తీసుకున్నా అట్లాగే వస్తుంది, ఇలా తీసుకున్నా సేమ్ వస్తుంది. సో నేను ఇలా తీసుకుంటున్నాను, ఓకే. ఓఎక్స్ రే స్టాండ్స్ ఆన్ ఏ లైన్ పైన స్టాండ్ అయ్యి ఉంది? ఎంఎన్ లైన్, ఎంఎన్ లైన్, ఓకే. దెన్ అప్పుడు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుంది? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. ఎస్ ఆర్ నో? యాంగిల్ బి, విచ్ వన్ ఈజ్ యాంగిల్ బి? సో దిస్ ఈజ్ యాంగిల్ బి అండ్ దిస్ ఈజ్ యాంగిల్ సి, విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees. ఆల్రెడీ యూ నో దట్ యాంగిల్ బి వాల్యూ ఇస్ హౌ మచ్? 44 degrees. యాంగిల్ బి వాల్యూ ఇస్ హౌ మచ్? 54 degrees. ఓకే, సో యాంగిల్ బి వాల్యూ ఇయర్ 54 degrees. యాంగిల్ బి వాల్యూ ఈస్ 54 degrees ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. ఎందుకు ఇవి 180 అంటే ఇక్కడ రాస్తారు ఏంటది? లీనియర్ పేర్ యాక్సియమ్. ప్రతిదానికి రీజన్ రాయాల్సి ఉంటుంది, లీనియర్ పేర్ యాక్సియమ్, ఓకే. సో యాంగిల్ సి ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 180 మైనస్ 54, విచ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? యాంగిల్ సి ఈక్వల్ టు 126. సో ఇలా కూడా మనకి 126 వచ్చింది కదా, ఎసా నో? ఓకే, సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఓన్లీ ఫైండ్ యాంగిల్ సి అన్నారు, మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్?